అది. అందరికీ నమస్కారం అండి, నా పేరు విఠల్. అయితే మా మిసెస్ గారి పేరు మాధాబాయ్. తనకి గొంతులో కొంచెం గడ్డలాగా అనిపించింది, సో దాని గురించి నేను యూట్యూబ్లో సెర్చ్ చేయడం జరిగింది. సో అది అట్లా ఉంటే థైరాయిడ్కు దారితీస్తుందని చెప్పి తెలవడం జరిగింది. సో ఈ థైరాయిడ్ గురించి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ నేను సెర్చ్ చేసినప్పుడు చాలా రకాల డాక్టర్స్ చాలా విషయాలపై చాలా విషయాలు చెప్పినారు. అందులో అడ్వాన్స్ ట్రీట్మెంట్ గురించి మన డాక్టర్ శైలేష్ కుమార్ గారి గురించి తెలుసుకోవడం జరిగింది. అడ్వాన్స్ ట్రీట్మెంట్ తర్వాత ఈ ఏదైతే థైరాయిడ్కి సంబంధించింది ఉంటుందో గడ్డలు, బినైన్ గడ్డ అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అట్లా ఉంటే మనం ఎట్లాంటి కోత లేకుండా తక్కువ ఖర్చుతోటి అడ్వాన్స్గా ట్రీట్మెంట్ ఇచ్చి మనం తగ్గించవచ్చు అని చెప్పడం జరిగింది. సో అట్లా నేను ఈ విషయం తెలుసుకున్నాను. ఈ విషయంతో పాటు ఇంకా చాలా రకాల డాక్టర్స్, పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా అందులో వస్తాయి కాబట్టి అవన్నీ చూడడం జరిగింది. అయినప్పటికీ నేనేం చేస్తున్నానంటే దీని గురించి ఒకసారి చూపించినప్పుడు వారు కూడా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయడము, సో ఇవన్నీ చేసినారు. నీడిల్స్ టెస్ట్ ఇవన్నీ కూడా చేసినారు, చేసి థైరాయిడ్ అని చెప్పినారు. సో కాకపోతే ఏంటంటే అక్కడ స్టిచ్చింగ్ అంటే గొంతు దగ్గర కోసి ఆ థైరాయిడ్ గ్రంథి ఏదైతే ఉంటుందో అక్కడ కట్ చేసి తగ్గించే ఛాయిసెస్ ఉంది అని చెప్పినారు వారు. సో నాకు అనిపించింది ఏంటంటే పెద్దగా ట్రీట్మెంట్ ఉంటుంది, అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను వెళ్ళడం జరిగింది. సో అక్కడ అది నాకు కనిపించలేదు. తర్వాత ఇక్కడ ఆల్రెడీ నాకు అవగాహన ఉంది కాబట్టి ఆ వెంట నేను ఏం చేశానంటే అక్కడ నుండి ఇక్కడికి డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్ ట్రీట్మెంట్ వారు ఇచ్చినారు, మొత్తం అన్ని రిపోర్ట్స్ చెక్ చేసి ఇచ్చినారు. సో అప్పుడు ఎంత అంటే 5 సెంటీమీటర్స్, 4.5 సెంటీమీటర్స్ ఉంది. సో ఇప్పుడు మేము జనవరిలో ఇక్కడ జరిగింది మాకు సర్జరీ అనేది, అంటే వితౌట్ స్టిచ్చింగ్ కట్టింగ్ లేకుండా ఏం లేకుండా అడ్వాన్స్ ట్రీట్మెంట్లో. తర్వాత ఇప్పటికీ మాకు అది తగ్గి ఒక 2 సెంటీమీటర్స్కి వచ్చేసింది, అంటే ఆల్మోస్ట్ ఆల్ తగ్గినట్టే దాదాపు ఆ ట్రీట్మెంట్ ద్వారా. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా జాగ్రత్తగా వారు ట్రీట్మెంట్ చేస్తున్నారు. సో ఈ ట్రీట్మెంట్ను అందరూ నమ్మొచ్చు, మరి బాగుంటుందని నా ఒపీనియన్ అండి. థ్యాంక్ యూ.